వివర్స్ ఎడ్యుకేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ ఎంసెట్ ఈసెట్ ఎంట్రన్స్ ఉచిత కోచింగ్ ను చీరాల డిఎస్పీ పి శ్రీకాంత్ ప్రారంభించారు. గత 15 సంవత్సరాలుగా వరుసగా విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న ఆర్గనైజేషన్ నిర్వాహకులు అవ్వారు ముసలయ్యను ఆయన అభినందించారు. బీసీ కమిషన్ సభ్యులు ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అవ్వారు ముసలయ్య అధ్యక్షతన కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం యోజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బత్తుల అమిత్, చీరాల నియోజకవర్గ అధ్యక్షులు అనంత గోవిందదాసు, ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుంటి శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ గోలీ జ్ఞానప్రసాద్, సంస్థ ఆర్గనైజర్ గోలీ జేబిజిబాబు, సంస్థ ఆర్గనైజేషన్ గోలీ జేజిబాబు పాల్గొన్నారు. పెద్దగా అయి ఉద్యోగం వచ్చినప్పటికీ కొంతమంది ఐఏఎస్ అవుతారు, కొంతమంది ఐపీఎస్ అవుతారు, కొందరు క్లర్క్ అవుతారు, కొందరు అటెండర్లు అవుతారు, కొందరు రోడ్డు మీద తిరిగే వాళ్ళు అవుతారు. ఫస్ట్ నుంచి అందరికి చదువు ఒకటే కదా, చదువులో వేరే ఏమన్నా ఉందా? అందరికి చదువు ఒకటే, కానీ ఆ దాంట్లో డెవలప్మెంట్ అయ్యి పెద్ద కోరికలు పెద్దగా ఎదగాలని కోరుకున్న వాళ్ళు పెద్దగా అవుతారు. చిల్లర మల్లరగా తిరిగి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు జీవితకాలంలో ఎలాంటి ఎదుగుదల లేకుండా ఉంటారు. మనకి ఏది కావాలనేది తెలుసుకోవాల్సింది. ఎప్పుడు ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్లోనే మన భవిష్యత్తు అంతా 10th అయినాక ఇంటర్మీడియట్ అయినా కానీ చేంజ్ అవుతుంది. ఒక ఎడ్యుకేషన్గా బీటెక్ కానీ బీకామ్ కానీ లేదంటే 10th క్లాస్ అయితేనే డిప్లొమా కానీ వేరే కోర్సు కానీ ఏది పోవాలనేది మనం నిర్ణయం చేసుకోవాలి. దానికంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, కొంతమందానికి ఒక టెస్ట్ పెడుతున్నారు. 10th క్లాస్ వరకు మనం చదివేది ఒకటి, తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్ ఉంటుంది, ఉన్న పోస్టులు 10 ఉంటాయి, హాజరయ్యే వాళ్ళు 100 మంది ఉంటారు, 100 మందికి సీట్లు ఉండవు. కాబట్టి ఈ ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఈ ఎగ్జామ్స్ కింద మనం ప్రిపేర్ అయ్యి బాగా చదువుకుంటే మనము నెక్స్ట్ ఈ 5 ఏళ్ళు కష్టపడితే రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా జాబ్ చేస్తే లేదంటే భవిష్యత్తులో చనిపోయేంత వరకు కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు. ఈ 5 సంవత్సరాలే ఒక మనిషి జీవితకాలంలో చేంజ్ చేసింది ఇంటర్మీడియట్ డిగ్రీ. ఈ 5 ఏళ్ళు మనం అన్ని డిగ్రీ వదిలి చదివే ఒక ఉద్యమంగా ఒక వృత్తంగా తీసుకునేసి చదువుకుంటే మీరు భవిష్యత్తులో బాగుంటారు. 50 సంవత్సరాలు కష్టపడాలా, 5 సంవత్సరాలు కష్టపడాలనేది మీ చేతిలో ఉంది. ఈ 5 సంవత్సరాలు కష్టపడితే 50 సంవత్సరాలు సుఖపడవచ్చు. ఈ 5 సంవత్సరాలు తిరిగి